సో వాట్స్ అప్ లెజెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఈరోజు ఏజీఎస్సీ న్యూస్ ఎపిసోడ్ నెంబర్ 42, డేట్ వచ్చేసి 29th June 2024. న్యూస్లోకి వెళ్ళే ముందు మీరు ఒకవేళ ఛానల్కి కొత్త వచ్చుంటే డిస్క్రిప్షన్ చదివి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైవ్ స్ట్రీమ్స్ జల్దీ స్టార్ట్ చేయబోతున్నాయి, సో డేట్ ఎక్స్పెక్ట్ చేయండి కింద కమెంట్స్లో. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో ఫస్ట్ వచ్చేసి మనకి నార్మల్గా గేమింగ్ న్యూస్కి టాపిక్స్. సో మనకి హోయోవర్స్ నుండి రెండు టాపిక్స్ ఉన్నాయి, అవి కవర్ చేద్దాం. సో ఫస్ట్ గేమింగ్ న్యూస్లో మనకి జెనలజోన్ జీరో. సో నిన్న దీన్ని వర్జన్ స్ట్రీమ్ అనొచ్చు, ఆర్ ఎల్స్ దీన్ని ప్రీ రిలీజ్ స్ట్రీమ్ అని కూడా అనవచ్చు మనము. సో ఇదైతే జరిగిందనమాట. దీంట్లో మనకి చాలా వరకు ఇన్సైడ్స్ అయితే ఇచ్చారు, అంటే గేమ్ ఎట్లుండబోతుంది, ఏం రాబోతుంది గేమ్లో అని. దాంట్లో హ్యూజ్ థింగ్ వచ్చేసి టోటల్ మనకి 180 ఫ్రీ పుల్స్ అయితే వస్తున్నాయి అన్నమాట. బట్ ఇక్కడ క్యాచ్ ఏంటంటే నాకు ఒక్కటి అర్థం కాలేదు, అంటే ఇది ఇన్ గేమ్ ఈవెంట్స్ చేస్తే మనకు వస్తున్నాయా, ఆర్ ఎల్స్ డైరెక్ట్ వీళ్ళు మెయిల్ అనే మనకి 180 పుల్స్ ఫ్రీగా ఇస్తారా అన్నది అయితే ఒకటి అర్థం కాలేదు నాకు. ఎందుకంటే ఇన్ గేమ్ రివార్డ్స్ లాగా ఉన్నాయి కొన్ని, సో డైలీ లాగిన్ ఈవెంట్స్ ఉన్నాయి. సో అవి చూసుకుంటేనేమో మనకి 100 అయితే కౌంట్ అవుతున్నాయి. ఓకే, నార్మల్వి స్టాండర్డ్వి అండ్ లిమిటెడ్వి కలిపి కౌంట్ చేస్తే 100 కౌంట్ అవుతున్నాయి. అండ్ వీళ్ళు చెప్పింది కూడా 100 క్యారెక్టర్ది అండ్ 80 వచ్చేసి బ్యాంగ్బూ, ఇవి మన సబార్డినేట్స్, సో దానికి రిలేటెడ్ పుల్స్ అన్నట్టు అయితే చెప్పారు. సో ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది అట్లా అని. సో ఇది గేమ్ రిలీజ్ అయినాక ఇవ్వాలి. ఇన్ గేమ్ మెయిల్లో మనకి 100 వచ్చి మళ్ళీ సపరేట్గా గేమ్లో లాగిన్ ఈవెంట్స్లో మళ్ళీ సపరేట్ 100 వస్తాయో అదైతే క్వశ్చన్ మార్క్, నాకైతే క్వశ్చన్ మార్క్. నాకు అదొకటి కరెక్ట్గా అర్థం కాలే. బట్ గైడ్ వీడియో మీద అయితే వర్క్ చేస్తున్నా, మీకు గేమ్ రిలీజ్ అయిన రోజు అరల్స్ దాని ముందు రోజు గైడ్ వీడియోని అయితే వస్తుంది. ఓకే, ఒకవేళ మీరు మెంబర్షిప్ తీసుకుని ఉంటే మీకు గేమ్ రిలీజ్కి ముందు రోజే వస్తుంది వీడియో. ఓకే, సో ఎంజాయ్ చేయండి. మెంబర్షిప్స్ కింద సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ బటన్ ఉంటుంది, అది పొత్తితే మీకు వస్తాయి మెంబర్షిప్స్. ఓకే, అండ్ దాని తర్వాత యాపిల్ యాప్ స్టోర్లో మనకి ఇది వచ్చేసి మనకి 3rd రోజే రిలీజ్ కాబోతుంది అన్నట్టు ఎక్స్పెక్టెడ్ డేట్ వచ్చేసి 3rd July అన్నట్టు అయితే చూపిస్తుంది అనమాట. మోస్ట్లీ నేనేమనుకుంటున్నా అంటే 3rd రోజు మనకి గేమ్ డౌన్లోడ్ చేసుకోనికి అయితే అవైలబుల్ ఉంటుంది, అండ్ 4th అంటే July 4th నుండి మనం గేమ్ ఆడనీకి వస్తుందని నేనైతే అనుకుంటున్నాను. అండ్ దాని తర్వాత రీసెంట్గా ఈరోజు ఇంకొక న్యూస్ వచ్చింది, ఏంటంటే జెనలజోన్ జీరో యొక్క ప్రొడ్యూసర్, ఓకే, ఈయన స్ట్రీట్ ఫైటర్ 6 యొక్క ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ అనుకుంటా వాళ్ళిద్దరు, వాళ్ళతోటైతే మీటింగ్ అయితే పెట్టిండు గేమ్ డిస్కషన్స్ గురించి. మేబీ సూన్ మనకి జెనలజోన్ జీరో గేమ్లో స్ట్రీట్ ఫైటర్ 6కి రిలేటెడ్ ఏమైనా మినీ గేమ్ రావచ్చు, గేమ్ యొక్క మెకానిక్స్కి రిలేటెడ్ కొన్ని చేంజెస్ ఏమైనా రావచ్చు ఏమో అని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే జెనలజోన్ జీరోలో మనకి మినీ గేమ్స్ ఉంటాయి, పీసీ గేమ్స్ ఆడొచ్చు, స్నేక్ గేమ్ ఒకటి ఆడొచ్చు. ఓకే, బీటా టెస్టింగ్లో నేను ఆడినా. సో ఇట్లా కొన్ని ఫీచర్స్ అయితే ఇంకా రాబోతున్నాయి. బీటా టెస్టింగ్కి అండ్ ప్రెజెంట్ ఉన్న గేమ్కి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఓకే, కొన్ని సిమిలారిటీస్ కాంబ్యాట్ వాటిలలో ఉన్నాయి, ఈవెంట్స్ అంతగానం లేకుండే బీటాల. బట్ కంప్లీట్గా మీకు అర్థమయ్యేటట్టు గైడ్ వీడియోని అయితే July 3rd రోజు వస్తుంది మెంబర్షిప్స్ పర్చేజ్ చేసిన వాళ్ళకి. నార్మల్ వాళ్ళందరికీ 4th రోజు అయితే వీడియో వచ్చేస్తుంది. సో డోంట్ వరీ, ఎప్పుడు వచ్చినా వీడియో అయితే వస్తుంది, మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు వీడియోని అయితే చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి గెన్షన్ ఇంపాక్ట్ గురించి మాట్లాడదాం. సో గెన్షన్ ఇంపాక్ట్ ఎవరైతే వేల్స్ కానీ నార్మల్ ప్లేయర్స్ స్పెండ్ చేస్తారో మనీ, సో ఆ మనీ తోటి వీళ్ళు దగ్గర 500 crores అంటే $65 million దాంతో ఒక రియాక్టర్ని అయితే పర్చేజ్ చేశారు, న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్స్ని. అది రీసెంట్గానైతే ప్రాణం పోసుకుంది అంటే రీసెంట్గా వర్కింగ్ అయితే స్టార్ట్ అయిందని అర్థం న్యూక్లియర్ రియాక్టర్. సో మీరు అనుకుంటుండ సరే న్యూక్లియర్ రియాక్టర్ ఉన్నది గెన్షన్ ఇప్పుడు పరిస్థితి ఏందని, సో టెన్షన్ అన్న అవసరం లేదు. ఇది ఓన్లీ పవర్ జనరేట్ చేయడానికి కోసం, ఎలక్ట్రిసిటీ ఇట్లాంటి పవర్ జనరేట్ చేయడానికి కోసం అయితే ఇది ఇన్వెస్ట్ చేశారు హోయో వచ్చేసి, మోస్ట్లీ చైనాలో. అది కూడా ఒక మాక్ రియాక్ట్ ఫ్యూజన్ రియాక్టర్ ఇది. ఇది ఏంటంటే మనకి ఒక దేవుడిచ్చిన వరం లాంటిది అని అయితే అంటున్నారు. ఎందుకు అంటే దీంట్లో మనకి కార్బన్ ఎమిషన్ అయితే ఏమి ఉండదు, ఎట్లా వచ్చిందో పవర్ అట్నే జనరేట్ అవుతుంది అన్నట్టు అయితే చెప్తారు. నేను అంత ఫిజిక్స్లో వెళ్ళలేను కాబట్టి నాకు తెలియదు డీటెయిల్గా, బట్ నాకు అర్థమైంది అయితే అదే ఇన్ఫినిట్ అమౌంట్ ఆఫ్ పవర్ జనరేట్ చెయ్యొచ్చు అన్నట్టు అయితే అంటున్నారు. మేబీ టోనీ స్టార్ కార్క్ రియాక్టర్లా కావచ్చు, బట్ పెద్ద సైజ్. ఓకే, సైజ్ మాత్రం పెద్దది అట్లా.
సో చూద్దాం దీని తర్వాత ఇంకేం జరుగుతుందో అట్లా. అండ్ లాస్ట్ టైం ఫైనల్ గేమింగ్ న్యూస్ వచ్చేసి ఎల్డెన్ రింగ్ నుండి, మీకు తెలిసిందే సోల్స్ లైక్ గేమ్ అంటే హార్డెస్ట్ గేమ్స్లో ఒకటి ఇది. సో దీంట్లో హెల్ప్ చేయనీకి లెట్ మీ సోలో హర్ అయితే మల్టీప్లేయర్లో ప్లేయర్స్ తోటి కనెక్ట్ అయ్యి బాసెస్ని అయితే డిఫీట్ చేయనీకి హెల్ప్ చేస్తాడనమాట. సో రీసెంట్గా ఎల్డెన్ రింగ్ది ఒక డిఎల్సీ అయితే రిలీజ్ అయింది, షాడో ఆఫ్ ది ఎర్త్ ట్రీ. సో ఈ డిఎల్సీ వచ్చేసి చాలా హార్డ్గా ఉంది, మస్తు డిఫికల్ట్ ఉంది గేమ్, బాసెస్ పండవైట్ తొక్కుతురు, చంపేస్తురు, మొత్తం పిప్పి పిప్పి వేస్తురు మమ్మల్ని అని చెప్పేసి అందరు బాగా కంప్లైంట్ చేశారనమాట ఎల్డెన్ రింగ్కి. ఈయన ఏమంటుండంటే ఏదైతే డిఎల్సీ రిలీజ్ అయిందో అదంత హార్డ్ లేదు, మీరే అజ్యూమ్ చేసుకుంటున్నారు హార్డ్ ఉన్నట్టు అని అయితే ఈయన అంటుండనమాట. అయితే ప్లేయర్స్ ఇట్లా కంప్లైంట్ చేయడంతో, స్టీమ్లో నెగిటివ్ రివ్యూ ఇవ్వడంతో ఒఫీషియల్గా ఫ్రమ్ సాఫ్ట్వేర్, ఎల్డెన్ రింగ్ తయారు చేసిన కంపెనీ, వీళ్ళు ఒఫీషియల్గా మేమైతే గేమ్ యొక్క డిఎల్సీది ఏదైతే డిఫికల్టీ ఉందో అది లో అయితే చేస్తున్నాం, దాని యొక్క డిఫికల్టీ అయితే కొంచెం తగ్గిస్తున్నాం, దాని తర్వాత ఫ్యూచర్లో బాసెస్ యొక్క డిఫికల్టీ కూడా మేము ఇంకా తగ్గిస్తాం, బాసెస్ నార్మల్ ఎనిమీస్ యొక్క డిఫికల్టీ తగ్గిస్తామని అయితే అంటున్నారు. దీని డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో, ఈ గేమ్ని తయారు చేసిన డైరెక్టర్, ఈయన ఏమంటున్నారంటే ఎల్డెన్ రింగ్ అన్న గేమ్ ఇది హార్డ్గా ఉంటేనే బాగుంటుంది, హార్డ్నెస్ తగ్గిస్తే ఆ గేమే పోతుంది, గేమే కాదు కాదు వేస్ట్, అది గేమ్ అని చెప్పడానికి కూడా పనికిరాదు అన్నట్టు అయితే ఆయన అంటుండు. సో నెక్స్ట్ వచ్చేసి యానిమే రిలేటెడ్ న్యూస్. బ్లాక్ స్టోన్ అనే ఒక యుఎస్ బేస్డ్ కంపెనీ దగ్గర దగ్గర 1.7 బిలియన్ డాలర్స్ అంటే 14,172 క్రోర్స్ పెట్టి ఒక ఇన్ఫోకామ్ అనే జాపనీస్ ఈ మాంగా ప్లాట్ఫామ్ని అయితే కొనేసిందనమాట. ఇది వచ్చేసి ఏంటంటే ఈ మాంగా ప్లాట్ఫామ్ అంటే మీకు మాంగా ఏవైతే మీరు చదువుతారో అవి మొబైల్లో చదువుకోవచ్చు, అంతే, మొబైల్ ఆర్ వెబ్సైట్స్లో చదువుకోవచ్చు. ఇది జపాన్ యొక్క పెద్ద ఈ మాంగా ప్లాట్ఫామ్ ఇది వచ్చేసి, ఏదైతే ఇన్ఫోకామ్ అని చెప్పిందో. అండ్ అట్లనే జపాన్లో సుయిషా తొగాకుకన్ కడాకోవా వీళ్ళు వచ్చేసి 780 మిలియన్ యెన్ అంటే 40 క్రోర్స్ ఒక ఏఐ బేస్డ్ మాంగా ట్రాన్స్లేషన్ కంపెనీలను అయితే ఇన్వెస్ట్ చేసిరనమాట. ఆ కంపెనీ పేరు వచ్చేసి మంత్రా, నైస్ నేమ్, ఓకే. వీళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్ జాపనీస్ టెక్స్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇంగ్లీష్కి అయితే ట్రాన్స్లేట్ చేస్తారు ఏఐ యూజ్ చేసి. నెక్స్ట్ వచ్చేసి కైజూ నెంబర్ 8 ఎపిసోడ్ 11 ఎపిసోడ్ 12 ఇంగ్లీష్ డబ్ అయితే డిలే అయినాయి. సో లాస్ట్ వీక్ నేను న్యూస్ వీడియో చేసి ఉంటే చెప్పేటోని, బట్ లాస్ట్ వీక్ నేను యానిమే వీడియో చేసినుండే, ఆ బిజీలో న్యూస్ వీడియోని అయితే చేయలే. సో ఇవి మరి ఎప్పుడు రాబోతున్నాయి అంటే ఎపిసోడ్ 11 వచ్చేసి జూలై 6కి రాబోతుంది, అండ్ ఎపిసోడ్ 12 వచ్చేసి జూలై 13కి అయితే రాబోతుంది. యాజ్ వెల్ యాజ్ మనకి కైజూ నెంబర్ 8 గేమ్ కూడా అనౌన్స్ అయ్యింది, ఇది వచ్చేసి మొబైల్ అండ్ పీసీలోనే అయితే అవైలబుల్ అవుతుందంట. అండ్ చూడాలి గేమ్, ట్రైలర్ అయితే చూడడానికి అంత మంచిగానే ఉంది, గేమ్ ప్లే పరంగా వస్తే ఎట్లుంటుందో మరి నాకు తెలియదు. అండ్ చూద్దాం, హోప్స్ అయితే పెట్టుకోకండి, సజెషన్ ఒకటే, ఎందుకంటే ఇవి యానిమే బేస్డ్ గేమ్స్, సో హోప్స్ పెట్టుకోకండి, పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, ఓకే. నెక్స్ట్ వచ్చేసి క్రంచీ రోల్, ఇది మనకి ఇప్పుడు అమెజాన్ ప్రైమ్లోనే అయితే అవైలబుల్ ఉంది, ఓకే. యాజ్ ఎ ఛానల్ మనం ప్రైమ్ మెంబర్షిప్ తీసుకునేటప్పుడు ఇది పర్చేజ్ చేసుకోవాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి క్రంచీ రోల్ని, ఓకే. కాస్ట్ వచ్చేసి 79 రూపీస్ పర్ మంత్. సో మొత్తం ఓవరాల్ 800 యానిమేస్ ఉంటాయంట. అండ్ నేను ఇచ్చే సజెషన్ ఒకటే, కొనకండి, సపరేట్గా క్రంచీ రోల్ తీసుకోండి. లాస్ట్ యానిమే న్యూస్ వచ్చేసి మై హీరో అకాడెమియా, ఇది నెక్స్ట్ 5 చాప్టర్స్లో అయితే మాంగా అయితే ఎండ్ కాబోతుంది అన్నట్టు ఒఫీషియల్గా హీరో కోషిన్ అయితే స్టేట్మెంట్ ఇచ్చిండనమాట. అండ్ ఫైనలీ ది డే హ్యాస్ కేమ్, అన్ని మాంగాలు ఎండ్ కాబోతున్నాయి, వన్ పీస్ ఒకటే స్టిల్ స్టాండింగ్, అది కూడా 2-3 2 ఇయర్స్ ఆర్ 1 ఇయర్లో ఎండ్ కాబోతుంది అన్నట్టు అన్నాడు ఓడా, బట్ చూద్దాం ఏం జరుగుతుందో. ఇప్పుడు వచ్చేసి డబ్స్. సో రీజనల్ డబ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్, మనకి క్రంచీ రోల్ వచ్చేసి కొన్ని యానిమే డబ్స్ అయితే రాబోతున్నట్టు లైనప్ అనౌన్స్ చేసింది, సో మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, పాజ్ చేసుకొని మీరు చదవండి, ఓకే. నాకైతే ఇందులో బాగా తెలిసిన యానిమేస్ అయితే లేవు, మీకేమైనా తెలిసిన యానిమేస్ ఉన్నాయో మీరు చెక్ చేసుకోండి. అండ్ డబ్కి ఎట్లా స్విచ్ కావాలన్నది అయితే మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి సుకుమిచి మూన్లైట్ ఫ్యాంటసీ, ఇది వచ్చేసి ఇప్పుడు మనకి హిందీ తెలుగు తమిళ్ అని అయితే క్రంచీ రోల్ అవైలబుల్ ఉంది, సో వెళ్ళి చూడండి, నా ఫేవరెట్ యానిమే ఇది వచ్చేసి, ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇమాజినరీ, ఈ
ది ఇమాజినరీ ఈ యానిమే వచ్చేసి మనకి జూలై 5 రోజు నెట్ఫ్లిక్స్లో ఇంగ్లీష్ అండ్ హిందీలోనే అయితే అవైలబుల్గా రాబోతుంది. ఓకే, సో నెట్ఫ్లిక్స్ అకౌంట్ ఉన్న వాళ్ళు చూసి ఎంజాయ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఇంగ్లీష్ డబ్స్. సో దట్ టైమ్ ఐ గాట్ రీఇన్కార్నేటెడ్ యాజ్ ఎ స్లైమ్ ఎపిసోడ్ 59 క్రంచీ రోల్ అవైలబుల్ ఉంది. కొనసూబ సీజన్3 ఎపిసోడ్ 10 క్రంచీ రోల్ అవైలబుల్ ఉంది. డీమన్ స్లేయర్స్ హాషిరా ట్రైనింగ్ ఆర్క్ ఇంగ్లీష్ డబ్ మనకి ప్రీమియర్ అయితే 30 జూన్ అంటే రేపటి నుండి ప్రీమియర్ అయితే కాబోతుంది. అండ్ తెలుగు హిందీ తమిళ్లనైతే అవైలబుల్గా కూడా ఉంది క్రంచీ రోల్లో. సో వెళ్ళి చెక్ చేయండి అదొకసారి. అండ్ దాని తర్వాత సుకిమిచి మూన్లిట్ ఫ్యాంటసీ సీజన్2 ఎపిసోడ్ 23 ఓకే క్రంచీ రోల్లో అయితే ఇంగ్లీష్ డబ్ అవైలబుల్ ఉంది. అండ్ సీజన్3 కూడా అనౌన్స్ అయ్యింది. సో సీజన్1 మనకి హిందీ తెలుగు తమిళ్ అయితే అవైలబుల్ ఉంది. సీజన్2 వచ్చేసి ఓన్లీ ఇంగ్లీష్ జాపనీస్ అనుకుంటా క్రంచీ రోల్లో. ఓకే, అండ్ సీజన్3 అయితే అనౌన్స్ అయ్యింది. సో నెక్స్ట్ వచ్చేసి స్పైస్ అండ్ వుల్ఫ్ ఎపిసోడ్ 10 మనకి క్రంచీ రోల్లో అయితే అవైలబుల్ ఉంది. లాస్ట్ అండ్ ఫైనల్ ముషోకు టెన్సే జాబ్లెస్ రీఇన్కార్నేషన్ సీజన్2 ఎపిసోడ్ 21 మనకి క్రంచీ రోల్లో అయితే అవైలబుల్ ఉంది. సో ఇవి ఈ వారం యొక్క న్యూస్. ఓకే, అండ్ యానిమే వీడియో ఎవరైనా చూడకపోయి ఉంటే వెళ్ళి చూడండి. ఓకే, కొంచెం లైక్ చేసి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ సూన్ నేను లైవ్ స్ట్రీమ్స్ అయితే స్టార్ట్ చేస్తాను. ఏ రోజు స్టార్ట్ చేస్తానో మీకు ఏమైనా ఐడియా ఉంటే కింద కమెంట్స్లో చెప్పండి లైవ్ స్ట్రీమ్స్. అండ్ ఈసారి నుండి లైవ్ స్ట్రీమ్స్ కొంచెం అన్నీ 18+ ఉండబోతున్నాయి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే లెజెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఆల్ నెక్స్ట్ వీడియో ఆర్ ఎల్స్ డైరెక్ట్ లైవ్ స్ట్రీమ్స్. బై.